ఇవాల్టి వీడియోలో మన గార్డెన్ అప్డేట్ అండి. టెర్రస్ గార్డెన్ అప్డేట్ ఏంటంటే, మల్లె చెట్టు ఒకటి నేను 3 వీక్స్ బ్యాక్ మొత్తం అంతా మనం ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అని కంప్లీట్గా వీడియో అయితే తీసి పోస్ట్ చేశాను కదా, దాని రిజల్ట్ అసలు ఎంత బాగా వచ్చింది అనేది ఇవాళ వీడియోలో చూద్దాం. అండ్ అలాగే కంపోస్టింగ్ కూడా లేయర్ మెథడ్లో నేను కుల టబ్లో చేసిన కంపోస్టింగ్ మెథడ్ వీడియో కూడా ఒకటి పెట్టాను. సో అది మనకి ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 3 వీక్స్ తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇవాళ వీడియోలో అయితే చూద్దాం. హలో నేస్తాలు, వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం, నేను మీ సుజి. ఇవాల్టి వీడియోలో మన మల్లె చెట్టు చూడండి, అసలు ఎక్కడా కూడా కొమ్మలు, ప్రతి కొమ్మకి కూడా పువ్వులు మొగ్గలు అసలు చాలా బాగా బ్లూమ్స్ అయితే వచ్చిందండి. మీరు ఇంకా కనుక మల్లె చెట్టుని కొంతమంది అడుగుతున్నారు నన్ను ప్రూనింగ్ ఇప్పుడు చేయొచ్చా అని. ఇప్పుడు ప్రూనింగ్ అంటే మొత్తం ఆకులు తీసేటాలు అలాంటివన్నీ ఇప్పుడు చేయకండి, జస్ట్ పైన టిప్స్ వరకు కట్ చేసేసి వేర్ల దగ్గర కొంచెం సాయిల్ని ఫర్టైల్ చేసి కంపోస్ట్లు, మెన్యూర్లు, లేకపోతే బనానా పీల్ వాటరు, ఆనియన్ పీల్ వాటరు ఇలాంటివి పోయండి. పోస్తూ ఉంటే కనుక మీకు ఆ ఉన్న కొమ్మల వరకు మటుకి మొగ్గలు అయితే వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం మల్లె చెట్టుకి ఎప్పుడూ కూడా పూసిన పువ్వుల్ని అసలు ఉంచకూడదండి. అంటే ఇప్పుడు ఆ పువ్వు రాలిపోతుంది, ఆ రాలిపోయేదాకా కాకుండా మనం ఎప్పటికప్పుడు అక్కడ టిప్స్ అనేవి పూసిన పువ్వు పూసినట్టు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా మొక్క అనేది హెల్దీగా ఉంటుంది అన్నమాట. నేను ఒకసారి మల్లె తోటకి వెళ్ళినప్పుడు అక్కడ రైతు అన్నారనమాట, ఎప్పుడు కూడా పూసిన పువ్వుని చెట్టుకు అలా ఉంచకూడదండి, ఆ తెల్లారి తీసేసేయాలి. వాళ్ళు కూడా ఒకవేళ కోతలు కోసేటప్పుడు కొన్ని పువ్వులు ఉండిపోతాయి కదా మనం కోయకుండా, వాటిని నెక్స్ట్ డే మొగ్గలు కోసినప్పుడు కంపల్సరీగా తుంపేసి కింద పడేస్తున్నారు అన్నమాట. సో మనం కూడా పూసిన పువ్వుని ఆ నెక్స్ట్ డే కంపల్సరీగా తీసేసి అక్కడ వరకు టిప్ అయితే కట్ చేసుకుంటూ వెళ్ళాము అని అంటే చక్కగా మళ్ళీ ఆ ప్లేస్లో ఈ సీజన్ అంతా కూడా మనకి మొగ్గలు వస్తూ ఉంటాయి. అండ్ ఇది ఎండాకాలం, అండ్ ఇన్ని మొగ్గలు ఇన్ని పువ్వులు రావాలి అని అంటే ఎక్కువ ఫర్టిలైజర్ అనేది మనం చేయాలి కాబట్టి వారానికి ఒక్కసారి మన ఇంట్లో ఉల్లిపాయ తొక్కలు ఉన్న వాటిని నీళ్ళల్లో ఒక 2-3 రోజులు ఉంచేసి ఆ వాటర్ ఇవ్వటం, లేకపోతే అట్టిపండు తొక్కలు ఉంటాయి కదా అవి అయినా సరే, లేదు మీ దగ్గర అట్టిపండు బెల్లం వేసి తయారు చేసుకున్న లిక్విడ్ ఉన్నా కూడా ఆ లిక్విడ్ని కూడా వారానికి ఒకసారి ఇలా వీటిలో ఏదైనా సరే మనం ఇస్తూ ఉన్నాము అని అంటే కనుక చక్కగా ఇలా బ్లూమ్స్ ప్రతి కొమ్మకి కూడా వద్దంటే పువ్వులు అన్నమాట. అసలు ఆ గార్డెన్లోకి వెళ్ళంగానే ఆ వాసన మనల్ని అట్రాక్ట్ చేసేస్తూ ఉంటుంది, అంత బాగా వస్తాయి. సో మీరు కూడా ఇలా చేయండి, ఇన్ని పువ్వులు ఇన్ని మొగ్గలు కంపల్సరీగా మీకు కూడా వస్తాయి. అండ్ నేను ఫస్ట్ పెట్టిన వీడియోస్ కనుక మీరు మిస్ అయ్యి ఉంటే కంప్లీట్ కేర్ కావాలి మల్లె మొక్క ఎలా చేయాలి ఏంటి అనేది లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. ఇంకా మల్లె చెట్టు గురించి చాలా విషయాలు అయితే ఆ వీడియోలో షేర్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే అసలు నేను చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి చూపిద్దామన్నట్టుగా ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అన్ని మొగ్గలు చూసేసరికి. అండ్ ఈ కుల్ల టబ్ గుర్తుందా, దాదాపు ఇది కూడా అంతే, ఒక 3 వీక్స్ బ్యాక్ 4 వీక్స్ బ్యాక్ నేను ఇలా మొత్తం లేయర్ బై లేయర్ మెథడ్లో ఇంట్లో వచ్చిన కంపోస్టు, కిచెన్లో వచ్చిన కంపోస్టు, ఎండుటాకులు అండ్ మట్టి ఇలా లేయర్ బై లేయర్ వేస్తూ ఇదైతే ఫిల్ చేశాను. అండ్ చూడండి ఎంత బాగా కంపోస్టింగ్ ప్రాసెస్ అయితే జరిగిందో. మధ్య మధ్యలో వాటరింగ్, మొక్కలకి వాటరింగ్ చేసేటప్పుడు కూడా ఇది డ్రై అవ్వకుండా పైన వాటర్ అయితే స్ప్రే చేస్తూ ఉన్నాను. అండ్ అలాగే జీవామృతం గార్డెన్లో ఇచ్చినప్పుడు ఆ జీవామృతం కూడా కొద్దిగా ఈ టబ్లో పోయటం జరిగింది. అండ్ ఎప్పుడైనా పుల్లటి మజ్జిగ మనం స్ప్రే చేస్తూ ఉంటాం కదా, పుల్లటి మజ్జిగ కూడా ఈ టబ్లో మనం వేయటం జరిగిందనమాట. సో ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఇస్తూ ఉంటే కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఎంత చక్కగా జరిగిందో అంటే ఇప్పుడు ఈ మట్టిలో మనం డైరెక్ట్గా ఆకుకూర కానీ ఏదైనా సరే మొక్కలు అనేవి పెట్టేసుకోవచ్చు, లేదు మనకి ఇప్పుడు వేరే మొక్కలు ఏం పెట్టే పని లేదనుకుంటే దీన్ని కొద్ది కొద్దిగా ప్రతి కుండీలో మనం కనుక వేసుకుంటూ వెళ్ళిపోతే మొక్కలకి చాలా మంచి ఎరువు కింద తయారవుతుంది అన్నమాట. అండ్ ఈ టబ్ని నేను ఎలా తయారు చేసుకున్నాను అనేది మీకు తెలియాలి అని అంటే కనుక ఒకసారి పాత వీడియో ఒకసారి చూడండి, నేను ఆ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. అసలు ఈ కూలర్ టబ్ని నేను ఎలా సెట్ చేసుకున్నాను, అందులో ఏమేమి వేశాను లేయర్ బై లేయర్లో అనేది మీకు ఫుల్ డీటెయిల్డ్గా ఉంటుంది. అండ్ ఇలా చేసుకున్న దాంట్లో డైరెక్ట్గా ప్లాంట్ పెడితే రిజల్ట్ చూడండి, ఇక్కడ ఈ టబ్బు మొత్తం కూడా అలా ఫిల్ చేసుకుంటా, పై వరకు ఫిల్ చేసేసి పైన ఇలా విత్తనంతో నేను గ్రో చేసుకున్న మునగ మొక్కని పెట్టాను.
ఎంత బాగా పెరిగిందో. అండ్ లాస్ట్ టైం చూపించా కదా మీకు పోత వచ్చింది అని, ఫస్ట్ వచ్చిన పోత అయితే రాలిపోయిందండి నాకు కూడా. ఇది సెకండ్ టైం వచ్చిన పోత అనమాట. సెకండ్ టైం వచ్చిన పోత ఇలా కాయగా మారింది, చూస్తున్నారు కదా సన్నగా పొడుగ్గా ములక్కాయ అయితే. అండ్ పైన కూడా కొన్ని చిన్న చిన్న కాయలు ఉన్నాయి, అవి అంత వీడియోలో కనబడట్లేదు క్లియర్గా, కానీ ఉన్నాయి. అండ్ నేనేం చేశానంటే పైన చిన్న టిప్ ఒకటి కట్ చేశానండి. అలా కట్ చేసిన తర్వాత కింద చూడండి ఎంత బాగా కొమ్మలు అనేవి వచ్చినాయో. ఇలా మనకి సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కువ పెరిగినాయి అనుకోండి, మొక్క మనకి ఓవర్ హైట్ పెరగకుండా ఉంటుంది. దాని ఓవర్ హైట్ పెరగడం వల్ల ఏంటంటే మునగ మొక్క చాలా డెలికేట్ అనమాట, కొద్దిగా గాలులు వచ్చినవి. అందులో మన అన్ని టెర్రస్ గార్డెన్లో ఉంటాయి కాబట్టి ఆ హైట్కి కొద్దిగా గాలి కూడా ఎక్కువైపోయి మొక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఎంతవరకు మనము హైట్ పెంచుకోకుండా గుబురుగా అనేది పెంచుకుంటే, ఒకటి గాలి దుమ్ము వచ్చినప్పుడు మొక్క అనేది పడిపోకుండా ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటి మనకి ఎటువంటి పేస్ట్లు ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇంత హైట్ పెరిగిపోయింది కాబట్టి నేను జస్ట్ పైన చిన్న టిప్ కట్ చేశాను. ఈ పైన ఉన్న పూతంతా అయిపోయి కాయలన్నీ వచ్చేసిన తర్వాత మొత్తం పైన వరకు కూడా చాలా వరకు కట్ చేసేస్తానండి. ప్రూన్ చేసేస్తే చక్క సైడ్ బ్రాంచెస్ అన్నీ పెరిగి మొక్క అనేది గుబురుగా వస్తుంది అన్నమాట. ఇదండి మరి ఇవాల్టి గార్డెన్ అప్డేట్ అయితే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది సీడ్స్ గివ్ అవేలో సీడ్స్ అయితే తీసుకున్నారు కదా, అండ్ మీలో అందరికీ ఒక డౌట్ ఏంటంటే రెడ్ కలర్ రెండు సీడ్స్గా పంపించాను, మ్యాక్సిమం అందరికీ పంపించాను, ఏమన్నా మిస్ అయితే ఒక లాస్ట్లో కొంతమందికి అయితే మిస్ అయినాయి. ఆ సీడ్స్ ఏంటంటే మనకి ఆద్యంత పవనియా అని చెప్పానని రెడ్ లక్కీ బీట్ సీడ్స్ అంటారండి. ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. ఇది బాగా కొంచెం బాగా పెద్దగా పెరుగుతుంది. మీకు ఇంటి ముందు ఏదన్నా ప్లేస్ ఉన్నా, ఖాళీ ప్లేస్ మీ స్ట్రీట్లో కానీ లేకపోతే దగ్గరలో ఏదన్నా పార్క్ ఉన్నా, పార్క్లో అయినా సరే చక్కగా ఈ విత్తనం తీసుకెళ్ళి పెట్టండి, చాలా మంచిగా పెరుగుతుంది. అండ్ ఈ సీడ్స్తో చాలా రకాలైన ఉపయోగాలు. అండ్ ప్లాంట్ కూడా మెడిసినల్ ప్లాంటేనండి కంప్లీట్గా. మీరు ఒక్కసారి గూగుల్లో ఈ పేరు నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఈ ప్లాంట్ పేరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చాలా ఈజీగా కూడా పెరిగిపోద్ది అన్నమాట. లేదు మీరు ఏదన్నా మనకి సీడ్ బాల్ లాగా చేసి మట్టిలో బంక మట్టిలో పెట్టేసి ఈ సీడ్ని ఎక్కడన్నా ట్రావెల్ చేస్తున్నప్పుడైనా సరే రోడ్డు పక్కన అలా వేసేసినా కూడా చక్కగా మనకి ఇది పెరుగుతుంది అన్నమాట. అండ్ మ్యాక్సిమం చాలామంది అడుగుతున్నారండి ఇంకా సీడ్స్ ఉన్నాయా పంపిస్తారా అని చెప్పానని. నా దగ్గర ఉన్న వరకు సీడ్స్ అయితే ఈ గివ్ అవేలో మొత్తం అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసానండి, నేను వెయిటం వరకు ఉంచుకొని మిగతావన్నీ ఇచ్చేసాను. సో ఇంకా మళ్ళీ గార్డెనింగ్లో నేను మళ్ళీ కలెక్ట్ చేయాలి, అప్పుడు మళ్ళీ నా దగ్గర సీడ్స్ అయితే వస్తే. లేదు మీ దగ్గర ఎవరి దగ్గరైనా హ్యూజ్గా సీడ్స్ ఉన్నాయి అని అంటే కనుక అప్పుడు నేను ఏదన్నా చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్న సీడ్స్ అన్నీ కూడా గివ్ అవేలో ఇచ్చేసాను అన్నమాట. అండ్ అదొకటండి. సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ రెడ్ సీడ్స్ ఏంటి అని అడుగుతున్నారు అండ్ చాలామంది సీడ్స్ అడుగుతున్నారు. సో మీ అందరికీ కూడా ఒక చిన్న అప్డేట్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టుగా ఇవాల్టి వీడియో అయితే చేశాను. అండ్ గార్డెనింగ్లో నేను చేసిన పనులకి నాకైతే 100% రిజల్ట్ అయితే వచ్చింది. మరి మీరు కనుక ఇలా ఈ వీడియోలో చెప్పినట్టు కనుక చేసి ఉంటే మీకు రిజల్ట్ వచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకైతే వస్తూ ఉంటాయి. అండ్ మరో మంచి వీడియోతో మీ ఆర్గానిక్ నేస్తం అయితే మీ ముందుకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా కంపోస్ట్ బిన్ వీడియో అండ్ మల్లె చెట్టు వీడియో కూడా కింద లింక్స్ ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. మీకు ఒక క్లియర్ ఐడియా అంటే నేనేం చేస్తే ఈ రిజల్ట్ వచ్చింది అనేది మీకు క్లారిఫై అవుతుంది అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.